వెల్కమ్ టు దుర్గా వంటలు. ఆవు పాలతో జున్ను ఎలా తయారు చేసుకుని చూపిస్తానండి. కార్తీక మాసం కదండి, ఇప్పుడు ఇది ఆవు పాల జున్ను తింటే చాలా మంచిదటండి. సంవత్సరానికి ఒకసారైనా ఆవు పాలతో జున్ను తినాలటండి. గేదె పాలంటే ఎప్పుడైనా దొరుకుతూ ఉంటాయి, కానీ ఆవు పాలు చాలా తక్కువ కదండి. ఒక గిన్నెలోకి పాలు తీసుకొని అందులో బెల్లం వేసుకోవాలండి. అంత సన్నగా కట్ చేసుకొని ఇదంతా బాగా కరిగిపోవాలి. అందులో మంచిగా కరిగిన దానికి కలుపుకొని వడబోసుకోవాలి. చెత్త ఉంటుంది కదండి బెల్లంలో, అదంతా అయిపోయాక ఒక స్పూన్ విలాచి పొడి వేస్తున్నాను. తర్వాత ఒక స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఆవిరి ఉడకబెట్టుకోవాలండి జున్నుని. ఎప్పుడైనా సరే విజిల్ పెట్టొద్దు, మధ్యలో ఒకసారి చూసుకోవచ్చు ఉడికిందా లేదా కూడా. ఆవు పాలతో చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. పలుసగా ఉంటాయి కదా పాలు కూడా, ఇందులో వాటర్ కానీ ఏమి కూడా కలపొద్దు. కొంతమంది అంటే జున్ను ఎప్పుడైనా సరే వాళ్ళు స్టవ్ మీద ఉడకబెట్టుకొని షుగర్ వేసుకొని తింటారండి. మేమైతే ఇలానే తయారు చేస్తాము. పైన డ్రై ఫ్రూట్స్ వేయించి వేసానండి. ఈ రెసిపీ మీకు తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దుర్గా వంటలు, థ్యాంక్ యూ.